ఒకసారి నేను వరంగల్లో ఒక గ్రామానికి వెళ్ళాను, కంజనపల్లి అని ఒక గ్రామానికి. అక్కడ ఒక తల్లి కన్నీరు కార్చింది. ఏమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఆమె చెప్తుంది, చూడండి మా భర్తతో జన్మించిన వారి నలుగురు, ఆ నలుగురు పిల్లలందరూ పెద్ద పెద్దగా ఎదిగారు, పెద్ద చదువు చదివి వాళ్ళందరూ ఆస్ట్రేలియా అమెరికానే ఉన్నారు. కానీ నా భర్త ఆరంభం నుండియే త్రాగుబోతుగా మారిపోయాడు. మా మామయ్య గారు మిగిలిన వారికి ఇచ్చినట్లే మాకు కూడా 8 ఎకర్లు భూమి ఇచ్చాడు. నా భర్త ఒక్కొక్క ఎకరు భూమిగా అమ్మి 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 మొత్తం త్రాగాడు. నా బిడ్డలు ఇప్పుడు టైర్ క్లీన్ చేస్తున్న టైర్కు పంపు వేసి పంచర్ పెడుతున్న సైకిల్ స్కూటరు షాపును పెట్టుకుంటూ వారు బ్రతుకుతున్నారు. మా భూమి అని మాకు చెప్పటానికి ఏమీ లేదు. మా బిడ్డల్ని నేను కష్టపడి మా అమ్మ నాన్న నుండి పొందుకున్న దానితో పోషించి పెంచుతున్నాను. నా బిడ్డల్లో ఒక్కరు కూడా ఆ పెద్ద చదువు చదవలేదు. దేవుడిచ్చినదంతా తన కోసం, నా వాంఛలు, ఇది నా డబ్బు, మా నాన్న ఇచ్చినది, నేను తింటా. అయ్యో, ప్రతి ఒక్కడు ఒక చెరసాలలో తన్ను తాను కట్టివేస్తాడు. తన ఆశలు, తన కోరికలు, తన వాంఛలను గమనించలేదంటే ఆయన పొందిన ఆశలు, కోరికలే ఆయన ఒక చెరసాల జీవితంలో కట్టివేస్తుంది. ఇప్పుడు ప్రభు పలుకుతున్నాడు, నీవు ఎటువంటి చెరసాలలో ఉన్నావు? ఇస్రాయేల్ ప్రజలు 40 రోజుల్లో పరిశుద్ధ భూమి చేరవలసిన వారు, తమకని వారు చెరసాల జీవితాన్ని ఏర్పరచుకున్నారు. తినటం, త్రాగటం, వారిని వారు పట్టుకున్నారు. వారిని విడిపించిన దేవుని పట్టుకోలేదు. కనుక వారి జీవితం చెరసాలలో వసించే జీవితంలాగా మారిపోయింది. కనుక దేవుడు పలుకుతున్నాడు, చెరసాలలో జీవించే నీవు ఇప్పుడు మీరు మీ శక్తిలోనికి తిరిగి రండు. ఇప్పుడు మీకు శక్తి అనేది ఒకటి ఉన్నది, మీకు కోట అనేది ఉంది. ఆ కోటలోనికి తిరిగిరా. నీ బలం ఏమిటని తెలుసుకో. ఎక్కడ నీవు సంరక్షణతో ఉంటావు, ఎక్కడ నీవు జీవించుటకు పిలువపడి ఉన్నావు, ఎక్కడ నీవు నీవుగా జీవించగలవు, నీ కోటలోనికి తిరిగిరా. జీవింపవలసిన నీవు ఎక్కడెక్కడో ఆడుకొని, దేనితోనో ఆడుకొని నీ జీవితాన్ని చెరసాల జీవితముగా మార్చేసుకుని దానిలోనే నశించిపోతున్నావు. నీ కోట ఏమిటని తెలుసుకో. ఎక్కడ నీవు సేఫ్గా ఉన్నావు, ఎక్కడ నీవు భద్రంగా ఉంటావని, ఎక్కడ నీవు ఉండాలి, ఎక్కడ ఉండినా నీ జీవితం ధన్యమైన జీవితముగా, పవిత్రమైన జీవితంగా, ప్రభు ఆశించిన జీవితముగా ఉండునని తెలుసుకొని ఆ కోటలోనికి తిరిగిరా అని దేవుడు మనల్ని పిలిచే కాలమే ఈ తపస్సు కాలం. ఈ 40 రోజుల్లో మనం మనల్ని తెలుసుకొని మనం ఎక్కడ ఉన్నాము, ఎటువంటి చెరసాలలో కట్టపడి ఉన్నాము, ఎటువంటి తలంబులు నన్ను పడత్రోస్తుంది, ఎటువంటి ఆలోచనలు నన్ను ఎక్కడికి లాగుకొని పోతుంది, ఎటువంటి అలవాట్లు నన్ను ఏం చేస్తుంది, ఎక్కడ ఉండవలసిన నేను ఎక్కడ ఉంటున్నాను, నా జీవితంలో దెబ్బల మీద దెబ్బలు వస్తున్నాయా, కారణం ఏమిటి, నేను ఎక్కడో తిరుగుతూ ఉన్నాను. ఇస్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుతున్నప్పుడు ఆ కననీయ స్త్రీలు ఆ ఎడారిలో
వారు నాట్యం చేస్తున్నారు. ఇంకా కొందరు అక్కడ ఉన్న ఈత చెట్టు నుండి వచ్చిన కళ్ళును త్రాగుతున్నారు. వీరు కుటుంబంగా వెళ్ళవలసిన వారు. 6.5 లక్షల మంది ప్రజలు నడుస్తున్నారు. కొందరు పురుషులు, స్త్రీలు ఏం చేశారు, వారు భార్య భర్తతో కొద్దిగా ముందుకెళ్ళమా, పిల్లలు తీసుకుపో నేను వస్తా అని చెప్పి ఎక్కడైపోయాడు. ఆ కననీయ స్త్రీలతో పాపం చేయటకు దేవుడు వారిని చుట్టి కంచె వేశాడు, పెద్ద వెలుగు పెట్టాడు, పైన మేఘం పెట్టాడు, ఎండలో కాలిపోకుండా రాత్రిలో వెలుగుతో నడిచటకు. వారు ఆ మేఘం క్రింద ఆ వెలుగులో ఉన్నంత వరకు బయట ఎడారిలో పెద్ద పెద్ద సర్పం ఉండినను, అది దగ్గర రాలేకపోయింది. కానీ ఎప్పుడు ఆ స్త్రీలను చూచి, ఎప్పుడు ఆ చెట్టులోని కళ్ళును చూచి, తినాలి, త్రాగాలి, నాట్యమాడాలి, ఈ శారీరక సుఖం అనుభవించాలని ఎప్పుడు ప్రభు పెట్టిన ఆ వెలుగు గోడను, ఆ మేఘ గోడను దాటి వెళ్ళారో, ఎప్పుడు వీడు వస్తాడు అని వేచి ఉండిన సర్పం వారిని కాటువేసింది. ఒక్కరోజే 23,000 మంది మరణించారు. ఈరోజు కూడా నీవు నిన్ను గమనించు. జీవింపవలసిన నీవు మరణిస్తున్నావా? దేవుని శక్తితో అది రాయైనా పర్వాలేదు, దేవుడు నీకు ఇచ్చిన కర్రను పట్టుకుని కొట్టావంటే జీవన్ జది నది ప్రవహిస్తుంది. నీ అవసరాలను తీర్చుటకై అవసరాలు ఎన్నో ఉంటాయి, ఆయన ఇచ్చినది చాలు, దానితోనే నీ అవసరాలన్నీ తీర్చబడతాయని ధైర్యముతో, నమ్మకముతో, ధైర్యంగా ముందెళ్ళవలసిన నీవు. ఎక్కడో నిన్ను నీవు కట్టివేసి ఎక్కడో నశించిపోతున్నావా? ఇది నిన్ను నీవు గమనించే కాలం, నిన్ను నీవు శుద్ధి చేసుకునే కాలం, నిన్ను నీవు దేవుని మహిమలో నడిపించే కాలం. దేని కొరకై దేవుడు మనకి జీవమిచ్చాడో దాన్ని పొందే కాలమని ఇస్రాయేల్ ప్రజల ద్వారా నేర్పిస్తున్నారు. ఆ ఇస్రాయేల్ ప్రజలు ఆ గోడను ఎప్పుడు తాటి వెళ్ళారో, వేచి ఉన్న సర్పం తాకగానే ఒక్కరోజే 23,000 మంది ప్రజలు ఆ ఎడారిలో మరణించారు. అంటే 23,000 కుటుంబాలు నాశనమైపోయింది. నీవు నీకోసం మాత్రం కాదు, దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చిన కుటుంబం కోసం, నీ సంఘం కోసం, దేవుని రాజ్యం కోసం సృష్టింపబడ్డావు. నీవు నీకోసం కాదు, నిన్ను తాటి దేవుడు నీకిచ్చిన ప్రణాళికను నెరవేర్చాలని మహిమ గల సత్యమును ఈ తపస్సు కాలం మనకు నేర్పిస్తుంది. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. ఈ తపస్సు కాలంలో ఇస్రాయేల్ ప్రజలు తమ దేహం కోసం జీవించి ఆత్మను కోల్పోయారు. కనుక వారి జీవితం ఎడారిలో తిరిగే జీవితంగా, ఎండలో మాడిన జీవితంగా, సర్పానికి బలియైన జీవితంగా మారిపోయింది. ఎంతో మంది వ్యాధుల్లో బలి అయ్యారు. ప్రభు, నీతో నిన్ను ఈరోజు మరొక్కసారి ఈ 40 రోజులని పరిశుద్ధ కాలం ఇచ్చి మనల్ని మనం తెలుసుకొని, మనల్ని మనం సరిచేసుకొని దేవుని సంకల్పం మనలో నెరవేర్చుటకు మనల్ని మరొక్కసారి దేవుని హస్తములు అర్పించుటకు పిలుస్తున్నాడు. ప్రభు, నీ దాసుడు నేను, నన్ను పాలించి నడిపించయ్యా అని మోకరించి ప్రార్థన చేసుకోండి.